ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే గోవింద నామంతో నీరాజనాన్ని దర్శిస్తూ వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. విఘన సోత్తముల సగిన విధి విధానములకం తగినట్లు అర్చక వరేణ్యులు నిర్వహించినట్టి వసంతోత్సవం విధి. మహానుభావులు విఘనసుల వారు అందిన ఆగమాన్ని అనుసరించి ఈ కైంకర్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మొదటగా కలసారాధన నిర్వర్తించారు, మనం వీక్షించాం. అంటే ఆ కలశములో గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి నదీ నదముల జలాన్ని ఆవాహన చేశారు. ఆపాదమస్తకం స్వామిని దర్శించండి భక్తులారా, చాలా విశేషమైనటువంటి దర్శన భాగ్యం ఇది. ఎందుకంటే స్వామి యొక్క దివ్య చరణములు, ఆ కరకమలములు, చరణములు కరకమలములు శంఖ చక్రములు తిరునామములు, చరణములు కరకమలములు శంఖ చక్రములు తిరునామములు, ఇవన్నీ కూడా మనకు చూచే భాగ్యం కలుగుతున్నది. చరణములను దర్శించడం వలన ఆచరణీయమైన జీవనాన్ని ఇస్తాడు. కరమలను దర్శించడం వలన భక్తితో మనలో ఆధ్యాత్మికమైన పెంపొందిస్తాడు. శంఖ చక్రములను దర్శించడం వలన స్వామి యందు మనకి ఒక రకమైనటువంటి భక్తి బాగా సమున్నతమవుతూ ఉంటుంది. తిరునామాన్ని దర్శించడం వలన వేనామాల వెన్నుడి యొక్క వైభవం మనకు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. మరి ఉభయ దేవేరులు కూడా ఇరువైపులా వేయించేసి దర్శనమిస్తున్నారు. చేతులు జోడించి నమస్కరిస్తూ ఆనందంగా కర్పూర నీరాజనాన్ని వీక్షిద్దాం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంత చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. మంగళాశాసన పరైర్మద్ ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే గోవిందనామంతో నీరాజన దర్శన భాగ్యాన్ని పొందుతూ తదుపరి పరమ పవిత్రమైనటువంటి ఆకాశ గంగా జలము, గోక్షీరము, గోదధి, తేనె, నారికేళ ఫలోదక, హరిద్రా జలములతో చక్కగా తిరుమంజనాన్ని నిర్వర్తిస్తారు. వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడు అన్నట్లుగా వేదముల చేత విందించబడే వేద వేద్యునకు వేద పండితుల వేదవాచ్య కైంకర్యం జరుగుతోంది. వీక్షిద్దాం. పురుష ఏ వేదం సర్వం ఉతామృతత్వస్యేషానహేనాదిరోహతి మహిమా జాగుశ్చ పూరుషః విశ్వభూతాని విమానస్యామృతం దివి దుర్ధవదై పురుషః స్యేహాభవత్ పునః విశ్వం యత్రామత్ ఆశరానశనే అభి తస్మాద్విరాడ జాయత విరాజో అధిపురుషః జాతోత్యరుచ్యత పశ్చాత్ భూమిమథో పురః పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాద్యం గ్రీష్మయుధ్వశరద్ధవిః సప్తాస్యాసన్పరిధయః సప్తసమిధః కృతాయ్ఞన్వానాబద్ధన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత ఆధ్యారిషయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం పృషదాజ్యం పశూగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేజో భజాదతః రావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః పురుషం యదధుః వ్యకల్పజన్ ముఖం కిమస్య కౌ బాహు ఆవురూపాద ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ ఆహోరాజన్యః
कृतः ऋतदस्य यद्वैश्यः शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वाजुरजायत आभ्या आसीदन्तरिक्षम् शीर्णाद्योः समवर्तत अभ्यां भूमिर्दिश श्रोत्रात् अकल्पयन् ोदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते भाता पुरस्ताद्यमुदा जहार प्रविद्वान् प्रदिशश्च दस्रः तमेवं विद्वानमृत इह भवति अन्यपन्थाजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तोहनाकं महिमानः सजन्ते तत्र पूर्वे साध्यास्तुन्ति देवाः अध्वसम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्यत्वष्टा विदधत् रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे योदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्ताद् एवं विद्वानमृत इह भवति अन्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरदिगर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् परिजीनां वदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे ददब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्वशे हरिश्च ते लक्ष्मीश्च पत्न्यौ रात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् इष्टं मनिषाणां मनिषाणां सर्वं मनिषाणां सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगुहरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुंशाश्वदगु शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यज्जगिञ्जिज्जगद्यस्मिन् दृश्यते श्रूयते विवा सर्वबहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्दमव्ययं कविगुं समुद्रेन्दं विश्वशम्भुवं पद्मकोशप्रदीकाश हृदयं चाप्यधोमुखम् अथो नित्या विरस्यान्दुनाभ्यामुपरिदिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् ्यागोषसन्निभम् तस्यान्ते सुशिरदं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः प्रभुग्विभजं तिष्ठन्नाहारमजरः कविः स्थापयति स्वं देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्नि शिखा अनीयोर्ध्वा व्यवस्थितः ततो यदमध्यस्था विद्युल्लेखे बभास्वरा वारशूकव
తన్వి పీతాభాస్యా తనుపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మా స శివస్యేంద్రస్సోక్షరః పరమస్వరాట్ సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరూపం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటి వరకు పురుష సూక్తయుక్తముగాను అందులోనే మంత్రపురుష సమ్మిళితమైనటువంటి వైశిష్యంతో నారాయణ నామ స్మరణను వినే భాగ్యాన్ని పొందాం. నమామి నారాయణ పాద పంకజం అంటాడు కులశేఖరుల వారు. ఆళ్వారులో అగ్రగణ్యుడై విరాజిల్లాడు. స్వామి అంత అత్యంత భక్తిభావన కలిగినవాడు. ఆయన అంటాడు తన ముకుందమాలలో జిహ్వగ్రాణ ముకుంద పాద తులసీం అంటాడు. ఈ ఒక్క పదము ఎంత వైశిష్యాన్ని పొందిందో. శ్రీ మహావిష్ణువు ముకుందుడు. ఆయన స్వామివారి యొక్క పాదాల చరణారవిందముల చెందుతున్నటువంటి తులసిని అలా భక్తితో ఆస్వాదించడం. జిహ్వఘ్రాణ ముకుంద పాద తులసి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడి గురించి మాట్లాడాలి. వినే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడి వైభవాన్ని వినాలి. అనే అవకాశం ఇచ్చినందుకు భగవన్ నామస్మరణ చెయ్యాలి. నామస్మరణే తరుణోపాయం. అలాంటిది తులసి మాలలతో ఉన్న స్వామివారిని అమ్మవారిని దర్శించినప్పుడు మనకు ఒక ఆధ్యాత్మిక భావన కలిగి భగవంతుడే సర్వస్వం అనే భావనతో ఏ విధంగా అయితే భక్తిభావనతో భగవంతుడిని వేడుకుంటామో అదేవిధంగా మా లేముల్లేమిని చంది వ్రాల వనమాలి వెంకటేశ ప్రభు. వనమాలి తులసీ వనంలో లభించినటువంటి తులసి మాలలతో అలంకరించబడినటువంటి స్వామి వెంకటేశ్వర ప్రభు నీ వానంద రసైకమూర్తివి నీ చే వెల్గున్ జగమెల్లా. ఈ జగత్తంతా ఆనందంతో వెళ్ళి విరుస్తుందంటే నీవు కదా కారణం. ఆనందం లేవాసా? మేము పలికే గోవిందనామాన్ని విని ఆనందించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా స్వామి. ఆనంద నిలయవాస గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. స్వామి మధురము నీ నామము, స్వర్గము కన్నా మిన్న నీ ధామము. అందుకనే భక్తులారా, శ్రీనివాసుని సన్నిధి వెలకందని పెన్నిధి. ఇది మనం గుర్తించి స్వామివారికి జరిగేటటువంటి సహస్రధార కైంకర్యాన్ని వీక్షిద్దాం. ఎందుకంటే ఆయన సేవలో పాల్గొనటం చూడటం కూడా చాలా విశేషం. సహస్రాక్ష సహస్రపాద సభోమి విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగులం పురుష ఏవేదకుం సర్వం యత్ బోధం యచ్చ భవ్యం ఉదాహృతత్వశేషాన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుష పారోస్య విశ్వభూతాని త్రిపారస్యావృతం దివి త్రిపాదోర్ధోదయ పురుష పారోస్యేహాభవాత్ పునః తదా విశ్వం వ్యక్రామత్ శాశ్వనానజనే అభి తస్మాత్ విరాట జాయత ప్రోతి సర్వం జయతి హరి ఓ.